పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. భూమియందును నెరవేరునుగాక. అమ్మా, 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 కృపా, లోపల పరిస్థితి ఏంటి? నీకెందుకు, నేను ఉన్నాను కదా. లోపల మేడం దగ్గుండి చూసుకుంటున్నారు, ఓకేనా? అమ్మా, 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 టెన్షన్ పడకరా, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు, ఏం కాదు. టెన్షన్ అందుకు కాదురా, ముందు ద్రమ్మాయిలు కదా, మళ్ళీ అమ్మాయి పుట్టేస్తే. పుడితే అలా మాట్లాడతావేంట్రా? మళ్ళీ అమ్మాయి పుడితే ఎలా పెంచాలి, ఎలా పెళ్లి చేయాలి, నా వంశం ఏమవుతుంది? ఒక చిన్న క్వశ్చన్ అడగనా? ఈ మూమెంట్లో అడగకూడదు. అడుగు. నీ ప్లేస్లో ప్రభు నమ్ముకొని వ్యక్తుంటే ఏం చేసేవాడు? నీలాగే ఉండేవాడు. ప్రభు నమ్ముకోవడం వలన ఏ మార్పు వచ్చిందిరా నీలో? మళ్ళీ ఆడపిల్ల పుట్టేస్తే ఎలా పెంచాలి, ఎలా పెళ్లి చేయాలంటావా? పిల్లల్ని కంటుంది నువ్వు కాదురా, దేవుడు. ఆయనే తల్లి గర్భంలో పిల్లల్ని తయారు చేస్తున్నాడు. వాళ్ళకి నిజమైన తండ్రి ఆయనే. వారి విషయంలో దేవుడి కంటూ ఒక ప్లాన్ ఉంటుంది. ఆయనే వాళ్ళని పోషిస్తాడు. రేపటి గురించి ఆలోచించొద్దని ప్రభు చెప్తుంటే, నువ్వు ఏకంగా 20 సంవత్సరాల తర్వాత జరగబోయే వారి పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. ప్రభుపై విశ్వాసం ఉంచరా. అబ్బాయి పుట్టాలా, అమ్మాయి పుట్టాలనేది దేవుని ఇష్టం. తల్లి గర్భంలో ఒక అవయవం కూడా నిర్మించలేని మనకి అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలని కోరుకునే హక్కు లేదురా. అలా కోరుకోవడం తప్పు కూడా. ఫిలిప్పుకు 4 కుమార్తెలు. వారిని భక్తిలో పెంచాడు గాని ఎందుకిలా చేసావని ప్రభువుని ప్రశ్నించలేదు. వారు ప్రవచించేవారయ్యారు. ఇక వంశం విషయానికి వస్తే, మనమందరం ఏర్పరచబడిన వంశంరా, అది ప్రభు వచ్చే వరకు నిలిచే ఉంటుంది. అన్యజనులు ఏదైనా చేయకూడనిది చేస్తే తప్పు. మనం అలాంటి దాని గురించి ఆలోచిస్తేనే చేసినంత తప్పు. ఆడపిల్ల పుట్టకూడదని వాళ్ళు ఏమైనా చేస్తే, అంటే ముందుగా తెలుసుకుని అభాషణ చేయించుకోవడమో, పుట్టిన తర్వాత ఎక్కడైనా వదిలేయడమో లాంటివి చేస్తే తప్పు. మనమైతే ఆడపిల్ల పుట్టకూడదని అనుకోవడమే తప్పు. మనం అనుకున్న వాళ్ళు పుట్టకపోతే వాళ్ళను ప్రేమించలేమురా, వాళ్ళు బాధపడతారు. ప్రభు చిత్తం జరగాలని కోరుకో, అప్పుడు ఆయన నీకు ఎవరినిచ్చినా వారిని ప్రేమించగలుగుతావు. ఇప్పుడైతే ఎవరు పుట్టినా పర్వాలేదు, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలనిపిస్తుంది. ఏమైంది? పాప పుట్టింది. థ్యాంక్ యూ. ఇద్దరు క్షేమంగా ఉన్నారా? ఏయ్, నేను ఏడిపిద్దామని జోక్ చేశాను. బాబు పుట్టాడు, ఇద్దరు సేఫ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్స్ రా. ప్రైజ్ గాడ్. అవునరా, 6 నెలలకో జాబ్ చేస్తున్నావు, దేనిలోనూ సాటిస్ఫాక్షన్ లేదంటున్నావు. ఇంతకీ నీ విషయంలో దేవుని చిత్తం ఏంటి? నా ఫ్యూచర్ గురించి నాకేం అర్థం కావట్లేదండి. మీరు ప్రార్థన చేసి దేవుడు ఏమన్నా మాట్లాడితే చెప్పండి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు ఆయన సేవ చేస్తావు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ తెలాడండి. ఈ పాంప్లెట్ ఎవరు రాశారు? నేనే రాశానండి. మీరు రాశారా? చాలా బాగా రాశారండి. ఏం చేస్తుంటారు? హైగ్రాండ్లో FMB మేనేజర్గా చేస్తున్నానండి. ఫ్రీ టైంలో ఇలా పాంప్లెట్స్ పంచుతుంటానండి. ఎక్కువ కాలం మీరు ఆ జాబ్ చేయరు, దేవుడు మిమ్మల్ని సేవలో వాడుకుంటాడు. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కొనమంటే ఇలా డొక్కు వాషింగ్ మిషన్ కొంటారా? నాకు కావాల్సిన ఇవ్వలేనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవటం? నా జీవితంలో దేవుని చిత్తం ఏంటో నాకు తెలుసు, కానీ దాన్ని నేను చేయడానికి ఇప్పుడు సిద్ధంగా లేను.
ఏంటయ్యా ఇది? ఒక యోధుడిని పంపమంటే ఇతన్ని పంపిస్తారా? మీకు కొంచెం కూడా భయం లేదా? ఇస్రాయేల్ అంటే గోలియాతు. పలహారం సిద్ధంగా ఉంది. అదేంటండి రెడీ అవ్వకుండా కూర్చున్నారు? ఆఫీస్కి వెళ్ళరా? పోగొట్టుకునేలా ఉన్నాడు. నేను వెళ్ళివాడిని. మానేశాను. మానేశారా? తీసేశారా? ఏదైతే ఇంట్లే. ఇలా ఎన్ని జాబ్స్ అని చేస్తారు? ఏ జాబ్ 6 నెలలు కూడా చేయరు. ఇప్పుడు జాబ్ ఎదుక్కోవడానికి 3 నెలలు టైం పడుతుంది. జాబ్ వచ్చాక ఇంకో 3 నెలలు చేసి మానేస్తారు. నిన్ను రెండుగా చీరేస్తాను. నీ ఎముకలు ఇసుకలా అయ్యేంత వరకు. మీకు బద్ధకం, చేతకాంతనం, ఆఫీసులో తప్పు జరుగుతుంది, సాటిస్ఫాక్షన్ లేదు, బాస్ సరిగ్గా లేరు, ఇవన్నీ వంకలు. ఏం మాట్లాడుతున్నావు? లేదు, యుద్ధము యెహోవాదే. సరైన జాబ్ తెచ్చుకొని అప్పుడు మాట్లాడతాను. 4 ఇయర్స్ నుంచి నేను దానికోసమే చూస్తున్నాను. చేసేదే ఉండదు కానీ కబుర్లు మాత్రం ఆయన చిత్తం వైపు మనల్ని నడిపించడానికి ఆయన ఒక్కో దారి మూసేస్తాడు, ఒక్కొక్కరిని వ్యతిరేకంగా రేపుతాడు. ఆయన చిత్తంలో ఉన్న ఆనందాన్ని మనకు అందించడానికి ఇది ఆయన పడుతున్న ప్రయాస. ప్రభు చిత్తానికి వేరుగా మనం ఏమీ సాధించలేం. ఆయన చిత్తానికి లోబడితే ఏదీ మనకు అసాధ్యమైనదిగా ఉండదు. ప్రైజ్ తలడు అంకుల్. ప్రైజ్ తలడు నాన్న. నువ్వు వస్తావని మా పెద్దబ్బాయి చెప్పాడు. ఏదో మాట్లాడాలన్నా ఉంటు కదా, దా లోపలికి వెళదాం. అంకుల్, దేవుడు నన్ను సేవ చేయమని పదే పదే ప్రేరేపిస్తున్నాడు. ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు? ఏ జాబ్ చేస్తున్నా అస్సలు ఇష్టం ఉండడం లేదు. లైఫ్లో సంతృప్తి లేదు. దేవుని పని చేయాలని ఆతృతగా ఉంటుంది. చిన్నదో పెద్దదో పరిచర్య చేయడానికి అవకాశాలు వస్తున్నాయి. ఆయన పని చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. వ్యవసాయం చేస్తున్నట్లు, చేపలు పడుతున్నట్లు దర్శనాలు వస్తున్నాయి. ఆత్మీయమైన సేవకులతో ప్రేయర్ చేయించుకుంటే దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడని చెప్తున్నారు. వీటిని బట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. నిజానికన్నా రుజువులు అవసరం లేదు. బట్ గుడ్, వెరీ గుడ్. కానీ సేవ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకని? చాలా రీజన్స్ ఉన్నాయి. పర్వాలేదు చెప్పు, నేను ఫ్రీగానే ఉన్నాను. సేవ అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. నాకు అసహనం లేదు. బాగా మాట్లాడలేను, మనుషులతో కలిసిపోలేను. బైబుల్ డిగ్రీస్ లేవు, ఏ క్వాలిఫికేషన్ లేదు. నేను సేవ చేయలేను అంకుల్. ఇదే నీ క్వాలిఫికేషన్? యుద్ధవీరుని చేతిలో కత్తి గురించి ఆలోచించు. దానంతట అది ఒక అంగుళం కూడా కదలలేదు, ఒక చీమను కూడా చంపలేదు. అందుకే వీరుడు దానితో శత్రువుని యుద్ధంలో ఓడించగలడు. సేవంటే నీకు నువ్వు చేసేది కాదు, నిన్ను వాడుకుని దేవుడు చేసేది. తామేదో చేయాలనే కొత్త కొత్త పద్ధతులతో, పథకాలతో ఆకర్షణలు చూపిస్తున్న మేధావులు సేవ చేయడం లేదు, సేవను పాడు చేస్తున్నారు. సేవకుడు, రైతు ఎటు తిప్పితే అటు తిరిగే పిల్లకాలువలాగా ఉండాలి, కానీ నియంత్రించలేని నదిలా ఉండకూడదు. దేవునికి కావలసింది నీలాంటి వారే, బలవంతులు జ్ఞానులు కాదు. కానీ నాకేమీ రాదు. అంటే దేవుడి సెలక్షన్ రాంగ్ అంటావా? మోషే, యెహోషువా, ఇర్మియా ఇలా గొప్పవాళ్ళంతా మాకేదీ రాదు, మేమేమీ చేయలేము అన్నవారే. కానీ మహా అద్భుతమైన సేవ చేశారు. ఆయన నీలో ఏదో పదును చూశాడు. నిన్ను వాడుకుని ఏదో చేయాలనుకుంటున్నాడు. ఆయన ఎన్నిక ఎప్పుడూ తప్పవదు. నీవు నీలో బలహీనతలే చూస్తున్నావు. దానితో పాటు ఆయన బలాన్ని కూడా చూడు. ఇంకా సేవకు వెళ్తే నా ఫ్రీడమ్ కోల్పోతాను. నేను అనుకున్నది చేయలేను. నా పర్సనల్ లైఫ్ కోల్పోతాను. సంఘం కోసమే బ్రతకాలి. అది నాకిష్టం లేదు. ఇప్పుడు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఏ ఫ్రీడమ్ అనిపిస్తున్నావు? రోజుకి 8 గంటలు నువ్వు ఒక మనిషి కింద పనిచేస్తున్నావు. నువ్వేం చేయాలన్నా ఆయన ఇన్స్ట్రక్షన్ ఉండాలి, ఆయన పర్మిషన్ ఉండాలి. ఇందులో ఫ్రీడమే ఉంది. దీనికన్నా దేవుని కింద పనిచేయడం 100 టైమ్స్ బెటర్ కదా. జాబ్ చేస్తే కంపెనీ కోసం బ్రతుకుతావు, సేవ చేస్తే సంఘం కోసం బ్రతుకుతావు, అంతే. ఇక పర్సనల్ లైఫ్ అంటావా?
సేవకొస్తే పర్సనల్ లైఫ్ మారుతుంది కానీ పోదు. వేరే ఫ్రెండ్స్ వస్తారు, వేరే ఇష్టాలు వస్తాయి, వేరే టార్గెట్స్ వస్తాయి, అంతే. మీరెంత చెప్పినా నేను ఒప్పుకోలేకపోతున్నాను అంకుల్. నేనేదో సాధించాలని నా పేరెంట్స్ కలలు కన్నారు. లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని నా వైఫ్ కోరుకుంటుంది. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని భయమేస్తుంది. సేవకంటూ వస్తే ఇంట్లో చాలా గొడవలు జరుగుతాయి. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేను అంకుల్. అంకుల్, దేవుడు నా విషయంలో తన చిత్తాన్ని మార్చుకోవాలంటే నేనేం చేయాలి? నేను డెఫినెట్గా వాక్యానుసారంగా జీవిస్తాను, ఫైనాన్షియల్గా మినిస్ట్రీలో హెల్ప్ చేస్తాను, పోయిన నా శాలరీలో 50% దేవునికి ఇచ్చేస్తాను, ఏదో విధంగా మినిస్ట్రీలో పార్టిసిపేట్ చేస్తాను అంకుల్. ఇలా చేస్తే దేవుడు నా విషయంలో తన ఆలోచన మార్చుకుంటాడా? దేవుడు తన ఆలోచనలు మార్చుకోడని చెప్పను. బైబిల్ పరిశీలిస్తే దేవుడు చాలాసార్లు తాను చేయాలనుకున్నది మార్చుకోవడం మానుకోవడం చూస్తాం. అమ్మయ్యా, కాని రెండు విషయాల్లో మాత్రం మార్చుకోడు. ఏంటవి? దేవుడు వరాలిస్తే వెనక్కి తీసుకోడు. పొందుకున్న వ్యక్తి విశ్వాసంలో తగ్గిపోయి వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోవచ్చేమో, కాని దేవుడు మాత్రం వరాలు వెనక్కి తీసుకోడు. కొందరు పాస్టర్స్ వాటితో వ్యాపారం చేస్తున్నా, వాటిని ఆధారం చేసుకుని పేరు సంపాదించుకుంటున్నా, వారి ద్వారా ఇంకా కార్యాలు ఎందుకు జరుగుతున్నాయని డౌట్ ఉండేది అంకుల్. ఇప్పుడు క్లియర్ అయింది. మరి రెండవది? దేవుడు ఒకరిని సేవకు పిలిస్తే, ఆయన ఒకరిని సేవకు పిలిస్తే ఎంతమంది వ్యతిరేకించినా, పరిస్థితులు ఎలా మారినా, అతను ఎంత దూరం పారిపోయినా దేవుడు మాత్రం వదలడు. నువ్వు ఎప్పటికైనా సేవ చేయక తప్పదు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్కి ట్రై చేస్తున్నప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు, ఎక్కడికెళ్లాలో చెప్పాడు. కొన్నాళ్ళు జాబ్ చేసిన తర్వాత సేవకు వెళదాం అనుకున్నాను, కాని దేవుడు నన్ను పదే పదే ప్రేరేపించేవాడు. ఆలోచనలో పడ్డాను. అంతలో జాబ్ వచ్చేసింది. అది దేవుని పరీక్షో సాతాను శోధనో వివేచించకుండా జాబ్లో జాయిన్ అయిపోయాను. అప్పట్లో 20,000 జీతం వచ్చేది, అయినా ఎప్పుడూ కొరతగానే ఉండేది. ఆఫీసులో ప్రెజర్సు, లేనిపోయిన నిందలు, మనశ్శాంతి ఉండేది కాదు. ఇంట్లో ఏదో ఒక సమస్య, సమాధానం ఉండేది కాదు. మరోపక్క సేవ కోసం ప్రేరేపణ. ఇలాగా 6 సంవత్సరాలు నలిగిపోయాను. ఇంతకన్నా పెద్ద నష్టం జరక్క మునిపే దేవుడికి లోబడాలనుకున్నాను. ఎవరూ ఒప్పుకోలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడారు. జాబులో చేరకుండా సేవకొస్తే చేతకాక సేవకొచ్చావని అపహసిస్తారు. చేసే జాబ్ మానేసి సేవకొస్తే పిచ్చి పట్టిందని తిడతారు. అందుకే ఇవేమీ పట్టించుకోకుండా సేవకొచ్చేశాను. కానీ అప్పటికే మతోన్మాద సంస్థల వారు ఆ ఊరి ప్రజలందరినీ క్రీస్తుకు వ్యతిరేకంగా తిప్పేశారు. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నన్ను ఎందుకు తొందరపెట్టాడో. నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాను. వారి మధ్యన సేవ చేయడం చాలా కష్టమైంది. నేను నా కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. నేను చేసిన తప్పుకి ఇది శిక్ష. ఈ వ్యతిరేకత వల్ల తక్కువ మందిని మాత్రమే రక్షించగలిగాను. ఇది నా ఆలస్యం వలన కలిగిన నష్టం. నువ్వు ఆలస్యం చేసే ప్రతిరోజు దేవుని చిత్తాన్ని పాడు చేస్తూ ఉంటుంది, దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటుంది. సేవకొస్తే దేవుడు నీకు అన్నీ ఇస్తాడని చెప్పను. సేవలో కష్టాలు, పస్తులు, అవమానాలు ఉంటాయి, కానీ సేవలో సంతృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇంకేం కావాలి? అదేంటో తెలీదు. మనకేం కావాలన్నా దేవుణ్ణి అడిగి పొందుకుంటాం. తిరిగి నీకు ఏమివ్వగలం ప్రభువా అని పాటలు పాడుకుంటాం, కానీ ఆయన ఏమైనా అడిగితే ఇవ్వడానికి వెనకాడతాము. బాధపడతాడు కదా. ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే గొప్పగా చెప్పుకుంటాం, కానీ సృష్టికర్త దగ్గర ఉద్యోగం వస్తే చిన్నతనంగా భావిస్తాం. నేను ప్రభు కోసం త్యాగం చేశాను, జాబ్ వదులుకున్నానని ఇప్పుడు గొప్పగా చెప్పుకోలేదు. ఎందుకంటే నేను గొప్పదాన్ని పట్టుకోవడానికి చిన్నది వదిలేసుకున్నాను. నేను జాబ్ మానలేదు, అంతకన్నా మంచి జాబ్ కోసం కంపెనీ మారాను. నేను మనుషులకు పనిచేయట్లేదు, దేవుడికి పనిచేస్తున్నాను. ఇది ప్రతి సేవకుడి ధన్యత, ప్రతి సేవకుడి అతిశయం.
ప్రభు ఒకరిని సేవకు పిలిచాడంటే ఆ వ్యక్తిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని అర్థం. తనని దీవించి తన ద్వారా అనేకులను నిత్య జీవానికి వారసులుగా చేయాలనుకుంటున్నాడని అర్థం. ఆయన ఆశల్ని నెరవేర్చడమే మన ఆశ అవ్వాలి. మ్యాగజైన్ కరెక్షన్ అయిపోయింది పాస్టర్ గారు, చూడండి. చర్చ్ యానివర్సరీకి యూత్ ఏదో ఈవెంట్ చేస్తానంటే వద్దన్నావంట? అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యాన్స్ చేస్తానన్నారు, అందుకే వద్దన్నానండి. ఏమైనా చెప్పే ముందు మమ్మల్ని అడుగుతూ ఉండు, పెద్దవాళ్ళు ఉన్నాం కదా, నీ వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు. సారీ అండి. యూత్ మీటింగ్ ఎంతమంది వస్తున్నారు? నియర్లీ 60 మెంబర్స్ వస్తున్నారండి. పాస్టర్ గారు, మీతో ఒక విషయం చెప్పాలండి. నేను సేవకు వెళ్దాం అనుకుంటున్నానండి. నన్ను దేవుడు పిలిచాడండి, అందుకే. ఏంటి, దేవుడు పిలిచాడా? కొన్ని కొన్నిసార్లు సైతాన్ కూడా అట్లాగే పిలుస్తూ ఉంటాడు, అవన్నీ ఏం పట్టించుకో మాకు. అసలు నువ్వే ఆలోచించు, యూత్ మీటింగ్ నడిపించినంత మాత్రాన దేవుడు నిన్ను సేవకు పిలిచేస్తాడా? నేను కన్ఫర్మ్ చేసుకున్నానండి. మేం చెప్పందే నువ్వెట్లా కన్ఫర్మ్ చేసుకున్నావు? ఒక మినిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, ట్రైనింగ్ లేదు, సేవ స్టార్ట్ చేసి ఏం చేద్దామనుకుంటున్నావు? డిసైడ్ అయిపోయావా? అవునండి. నెక్స్ట్ వీక్ నుండి యూత్ మీటింగ్ మేమే చూసుకుంటాం. అది కాదండి, నేను మన వాళ్ళు ఎవరిని అసలు డిస్టర్బ్ చేయను. మేం చూసుకుంటామన్నాం కదా. ఓకేనండి, నేనే వెళ్తాను. వెళ్ళు. ప్రతి ఒక్కడికి పాస్టర్ అనే ప్రొఫెషన్ అంటే వెటకారంగా ఉంది. ప్రైజ్ దలాడండి పాస్టర్ జోసఫ్ గారు. పాస్టర్ గారా? యూత్ మీటింగ్లో వాక్యం చెప్పినంత మాత్రం నేను పాస్టర్ని అయిపోతే చర్చిలో ఏ ఈవెంట్ జరిగినా ఆర్గనైజ్ చేసేది నువ్వే, మరి నిన్నేమనాలి బాబు? నేను చెప్పింది దానికోసం కాదు, పాస్టర్ గారిని కలిసి సేవకెళ్తానని చెప్పావంట కదా. హే, నీకెలా తెలుసు? ఏం జరిగిందో మాత్రమే కాదు, ఏం జరగబోతుందో కూడా నాకు తెలుసు. చెప్తాను విను. ఎవరైనా సంఘ విశ్వాసులు సేవకు వెళ్తానంటే ఆ సంఘ సేవకులు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, కానీ మన పాస్టర్ గారు, వాళ్ళ ఫాదర్ పెద్ద పాస్టర్ గారు మూడు రకాలుగా ప్రవర్తిస్తారు. సేవకు వెళ్తానన్న వ్యక్తి వేళ్ల సంఘంలోనే ఉంటే వేళ్లకు ఉపయోగపడతాడు అనుకుంటే దేవుడు నిన్ను పిలవలేదు, నువ్వు సేవ చేయలేవు అంటూ డిసప్పాయింట్ చేస్తారు. సంఘంలో ఏవేవో పనులు అప్పగించేసి వేళ్ల మినిస్ట్రీలోనే బ్లాక్ చేసేస్తారు. ఉదాహరణకు నేనే. స్టీఫెన్, దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? నాది కాని పనిలో నటిస్తూ బ్రతుకుతున్నాను. ఇది వాళ్ళ ఫస్ట్ మెథడ్. రెండవది ఏంటంటే సేవకు వెళ్ళమంటారు కానీ వేళ్ల మినిస్ట్రీ పేరే పెట్టుకోవాలంటారు. వేళ్ల బ్రాంచ్ అని చెప్పుకోమంటారు. నెలకు 500 ఇస్తామంటారు. వాళ్ళ మీటింగ్స్కి స్పీకర్లు వీళ్లే, ముఖ్య అతిథులు వీళ్లే. వాళ్ల సంఘంలో జరిగే ప్రతి విషయంలోనూ కలగజేసుకుంటూ
వీళ్ళ అధికారాన్ని చూపించుకుంటూ ఉంటారు. మన చర్చి బ్రాంచెస్ అని చెప్పుకునే 9 చర్చిలు ఇలాంటివే. ఇక లాస్ట్ది, చెప్పినా వినడు, ఆపినా ఆగడు అని గనక వారు అనుకుంటే, అంటే నీలాంటి వాళ్ళ కోసం. ఏంటి? అదే, చర్చిలో ఏదైనా మిస్టేక్ జరిగితే ఒప్పుకోవు, పాస్టర్ గారు చెప్పింది చెయ్యవు, ఇతరుల్ని చెయ్యనివ్వవు. లాస్ట్ ఇయర్ క్రికెట్ టోర్నమెంట్ క్యాన్సిల్ చేయించినందుకే పాస్టర్ గారు నేను యూత్ లీడర్గా తీసేయాలనుకున్నారు. కానీ యూత్ అంతా నువ్వే కావాలని అడిగారని తప్పక ఉంచారు. అవునా? హా, నీలాంటి వాళ్ళని ఫస్ట్ చర్చ్ యాక్టివిటీస్ నుంచి తీసేస్తారు, తర్వాత నీ గురించి అందరికీ బ్యాడ్గా చెప్తారు. నువ్వు వెళ్ళిపోయాక నీ గురించి డైరెక్ట్గా వాళ్లే బ్యాడ్గా చెప్పి ఎవ్వరూ నీకు సపోర్ట్ చేయకుండా ఆపేస్తారు. ఇది నీ ఫ్యూచర్. చాలా రూమర్లు క్రియేట్ చేస్తారు, వాళ్ళకేం తెలియనట్లుంటారు. సండేస్ నీ గురించే ప్రసంగాలు వస్తుంటాయి. అవకాశం దొరికినప్పుడల్లా అవమానిస్తూ వాళ్ళు పొమ్మనకుండా నీకు నువ్వే చచ్చి వదిలేసిపోయేలా చేస్తారు. ఏం చేద్దామనుకుంటున్నావు? నాలాగా వేళ్లకు పనుడుగా ఉంటావా? ఆ 9 మందిలాగా వేళ్ల క్రింద సేవ చేస్తావా? లేక దేవునికి సేవ చేస్తావా? నా గురించి వాళ్ళేం చెప్పినా పర్వాలేదు, ఎలాంటి నిందలు మోపినా పర్వాలేదు. నా లక్ష్యం ఏంటో నాకు తెలిసింది, దాన్ని సాధించడానికి నా ప్రయత్నం ప్రారంభిస్తాను. ప్రభు చిత్తాన్ని చేయలేక రాజీపడిన వారు అందరికీ బాగున్నట్లు కనిపించవచ్చు, కానీ వారి హృదయంలో పేరుకుపోయిన అసంతృప్తిని ఈ లోకంలో ఏదీ తొలగించలేదు. జ్యోతి, నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, సేవ చేస్తారా? అదొకటే మిగిలిపోయిందా? అదెన్ని రోజులు చేస్తారేంటి? నన్ను దేవుడు పిలిచాడు, చచ్చేంత వరకు చేస్తాను. అయితే నా మాట కూడా వినండి, నాకు మీరు సేవ చేయటం ఇష్టం లేదు. ఎందుకని? ఇష్టం లేదు అంతే. అదే ఎందుకని? నాకంటూ ఇష్టాలు ఆలోచనలు ఉండవా? నాకు మీరు సేవ చేయటం ఇష్టం లేదు అంతే. అది కాదు జ్యోతి. నాకేం చెప్పద్దు, మీరు గాని సేవకెళ్తే నేను నా కూతురు మా ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకెప్పుడు మీకు కనిపించం. జ్యోతి, జ్యోతి, పదభోం చేద్దాం. ప్రభువా, ఇంతకాలం నా సంతోషం కోసం జీవించి నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఇప్పుడు నిన్ను సంతోషపరచడానికి ప్రయత్నిస్తుండగా ఇంతకన్నా ఎక్కువ. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడంలో కొన్నిసార్లు అత్యంత ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది. అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, మనశ్శాంతి కావచ్చు. ఆయన కోసం కోల్పోతే అది మనకు ఆశీర్వాదమే కానీ నష్టం కాదు. జ్యోతి, కొంచెం ప్రశాంతంగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పవా ప్లీజ్? మనం సేవ చేద్దామంటే నీకెందుకు నచ్చడం లేదు? రీజన్స్ చెప్పు. నా మనసుకు అసలు నచ్చట్లేదండి. ఏం మనం ఇలా బ్రతికేకూడదా? సేవెందుకు చేయాలి? సేవ స్టార్ట్ చేస్తే సొసైటీ నుండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, మరో ప్రక్క ఇతర చర్చల నుండి ప్రాబ్లమ్స్. సంఘాన్ని అంటిపెట్టుకుని ఉండాలి, కావలసిన చోటుకి వెళ్ళలేం, కోరుకున్నట్టు జీవించలేం, అన్నింటికీ రాజీ పడాలి, ఎవరి కోసమో బ్రతకాలి. మనకెందుకండి ఇదంతా? నాకు అర్థం కాని ఒక విషయం నేను అడుగుతాను, దానికి సమాధానం చెప్తే నేను సేవకు వెళ్ళను. అడగండి. మన ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే పాస్టర్ కావాలి, మనం ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతుంటే పాస్టర్ కావాలి, మనం ఏదైనా కొనాలంటే పాస్టర్ కావాలి, మనం ఏదైనా అమ్మాలనుకుంటే ప్రేయర్ చేయడానికి పాస్టర్ కావాలి, మన ఇంట్లో శుభకార్యం జరిగితే పాస్టర్ కావాలి, మన వాళ్ళు ఎవరైనా చనిపోతే పాస్టర్ కావాలి, మనకు వాక్యం వివరించడానికి పాస్టర్ కావాలి, ఆ వాక్యంలో మనల్ని నడిపించడానికి పాస్టర్ కావాలి. మనకు పాస్టర్ అంటే చాలా గౌరవం, మనకు పాస్టర్ అంటే చాలా నమ్మకం.
సేవ కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారని గొప్పగా చూస్తాం. కానీ మన ఇంట్లో నుండి ఎవరినైనా దేవుడు సేవకు పిలిస్తే మాత్రం ఒప్పుకోం. ఎందుకు? మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళ కోసమే బ్రతుకుతున్నారు. మనం కూడా వాళ్ళలాగే మన కోసమే బ్రతికితే స్వార్థమవుతుంది, కానీ మనం వాళ్ళ కోసం బ్రతకడంలో సంతృప్తి ఉంటుంది. దేవుడు తన పని కోసం నన్ను పిలిచాడు, అందుకే దేనిలోనే స్థిరంగా ఉండలేకపోతున్నాను. ఇంతకాలం ఆయన చిత్తానికి లోబడకుండా ఆయన్ని చాలా బాధ పెట్టాను. నేను బాధపడ్డాను, నిన్ను కూడా చాలా బాధ పెట్టాను. సారీ. ఎవరో త్యాగం చేస్తే సువార్త మన దగ్గరికి వచ్చింది, మనం త్యాగం చేస్తే ఎంతోమందికి సువార్త అందుతుంది. నేనైతే సేవ చేయాలని నిర్ణయించుకున్నాను, నువ్వు కూడా నాతో ఉంటే సంతోషంగా సేవ చేయగలను. ప్లీజ్ ఆలోచించు. జ్యోతి ఒకసారి ఇల్లారా. ఏవండి? సేవకు ఎక్కడికి వెళ్ళాలని ప్రేయర్ చేస్తుంటే దేవుడు సిరిదేవపురం అనే విలేజ్ చూపించాడు, మనం త్వరలో అక్కడికి వెళ్ళిపోవాలి. ఏంటి విలేజ్ కా? ఒకసారి కూర్చో, నేను చెప్పేది విను. ఏంటి? నిన్నే ఆ ఊరు వెళ్ళొచ్చాను, చాలా చిన్న విలేజ్. అక్కడ అడుగు పెట్టగానే మనసులో ఎంతో ఆపండి, ఇంకేం చెప్పద్దు. ఎలా కనిపిస్తున్నాను మీకు? చిన్నప్పటి నుంచి సిటీలో పెరిగాను, ఇప్పుడు విలేజ్కి రమ్మంటే ఎలా వస్తాననుకున్నారు? విలేజ్ అయితే ఏంటి? పిల్లలకి మంచి స్కూల్స్ ఉండవు, బయటికి వెళ్దామంటే షాప్స్ ఉండవు, పార్క్స్ ఉండవు, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు దొరకదు. ఐ హేట్ విలేజ్. జ్యోతి దాని దగ్గరలోనే ఒక సిటీ. ఆపుతారా? మీరేదో బాధపడుతున్నారని బతిమలాడుతున్నారని సేవ కొప్పుకున్నాను. ఏదన్నా సిటీ అయితే ఓకే, ఇలాంటి విలేజ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాను. నేను ఎక్కడికి వెళ్ళడం కరెక్టో దేవుడు అక్కడికి పంపిస్తాడు, నిర్ణయం ఆయనది, నీది కాదు నాది కాదు. బాబు మీకో నమస్కారం, మీకు నచ్చినట్లు చేసుకోండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీరు సేవ చేసుకోండి, కుదిరితే రండి లేకపోతే మానేయండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు చూస్తాను, వస్తావా? రాను, నేను ఆ ఊరు రాను. సరే, మనకి ఆ ఊరికి 90 కిలోమీటర్లు, నేను అప్ అండ్ డౌన్ చేస్తాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళొద్దు. మరి మనకు పోషణ? దేవుడు చూసుకుంటాడు. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారమన్నాడంట, ఎవరో మీలాంటోడే. శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు గాల్లో దీపాన్ని ఆరకుండా చేయలేడా? మీతో మాట్లాడలేను, మీకు నచ్చినట్టు చేసుకోండి, నాకు నా కూతురికి ఏ లోటు జరిగినా ఒక్క క్షణం కూడా మీతో ఉండను. ప్రభు చిత్తం కోసం ప్రయాసపడుతున్నప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. మనకి మనుషుల సహాయం తగ్గే కొద్దీ దేవుని సహాయం పెరుగుతుంది. కష్టాలు పెరుగుతున్నాయంటే విజయం మనకి సమీపంగా ఉందని అర్థం. ఆశ్రమ గారు సేవకొచ్చి నేటికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆమె సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. కొండను దూరం నుండి చూస్తే నునుపుగా కనిపిస్తుంది, కానీ దగ్గరకు వెళ్తే రాళ్ళు పొదలు కనిపిస్తాయి. దేవుని చిత్తం దీనికి విరుద్ధంగా ఉంటుంది, దాన్ని దూరం నుండి చూస్తే చాలా కష్టంగా అయిష్టంగా అనిపిస్తుంది, కానీ దాన్ని చేయడం ప్రారంభిస్తే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. దేవుడు నన్ను దర్శించి ఇక్కడికి రావడానికి ఒప్పించకపోతే ఈ ఆనందాన్ని కోల్పోయేదాన్ని.